బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మరోసారి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు చేతులు ఎత్తేశారు ఇప్పటికే మూడు మ్యాచ్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్ చావో రేవో లాంటి ఈ మ్యాచ్ లో కూడా శ్రీలంక బౌలింగ్ ముందు మొత్తం ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు ఘోరంగా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్చిపై పసి కూనల కంటే హీనమైన బ్యాటింగ్ తో తీవ్రంగా నిరాశపరిచారు ఇంగ్లాండ్ బ్యాటర్లు పది వికెట్లు కోల్పోయి కేవలం నూట యాభై ఆరు పరుగులే చేసింది ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి వికెట్ కు నలభై పరుగులు జోడించారు పరుగులు డేవిడ్ మలన్ ఇరవై ఎనిమిది పరుగులతో ఒక మాదిరిగా స్కోర్ చేసినప్పటికీ ఆ తర్వాత జోరూట్ మూడు పరుగులకే చేరాడు రన్అట్ రూపంలో వెనుదిరిగాడు ఇక స్టోక్స్ డెబ్బై మూడు బంతుల్లో తానొక్కడే నలభై మూడు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇక జోష్ బట్లర్ అయితే ఎనిమిది పరుగులకే పెవిలేం చేరగా తాను అవుట్ అయ్యాక క్రీజ్ దాడుతూ భావోద్వేగంతో కన్నీలు పెట్టుకుని పెవిలేం చేరాడు ఇక మోయినాల్ కేవలం పదిహేను పరుగులే చేసి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కూడా వెంట వెంటనే పెగులే చేరారు శ్రీలంక బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను మన్లను ఎక్కడ కూడా కుదురుకోనివ్వకు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలెన్ కు పంపుతూ ఇంగ్లాండును భారీ దెబ్బ కొట్టారు మొత్తంగా పది వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ నూట యాభై ఆరు పరుగులే చేసింది శ్రీలంక బౌలర్లలో లాహిర్ కుమారా మూడు వికెట్లు తీయగా కసున్ రజిత అలాగే యాంజలో మ్యాథ్యూస్ చెరో రెండు వికెట్లు పడ్డాయి మొత్తంగా ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఇంటికే ఇక తర్వాత మూడు మ్యాచ్లు గెలిచినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు